సామెతల గ్రంథం 23వ అధ్యాయం. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చుమాట కాదు. నీవు తినినను తినిన దానిని కక్కివేయుదు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొనియుంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానం గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకు వారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చీరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వానివలెనుందువు. ఓడ కొయ్య చివరను పండుకొను వానివలెనుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరల దాని వెతుకుదును అని నీవనుకొందువు.